भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయంలో ఇప్పటికి మనము 23 శ్లోకాలు చెప్పుకున్నాము. సో 23వ శ్లోకం కంటే ముందు ప్రహ్లాదుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏం చేశారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. 15 నుంచి 22వ శ్లోకం వరకు కూడా అత్యుత్తమమైనటువంటి ఆశ్రయం ఏదైనా ఉంది అని అంటే భగవంతుని ఆశ్రయించడము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఒక 7 శ్లోకాలను చెప్పడం అనేటువంటిది జరిగింది. సో దానికి ఏం చెప్పారు అని అంటే, మామూలుగా ఎవరినైతే ఆశ్రయిస్తామో వాళ్ళని చూసి మనం భయపడం. సో ఎప్పుడైతే మన యొక్క ఆశ్రయంలో ఏ స్థాయిలో ఉన్నాము అనేటువంటిది, అంటే మనం భగవంతుడికి ఎంతగా శరణాగతులమై ఉన్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువగా శరణాగతి అయితే భగవంతుడి మీద అంత ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఎంత ఎక్కువగా శరణాగతి అయితే భగవంతుడి మీద అంత శ్రద్ధ వస్తుంది. సో ఇప్పుడు దేవీ దేవతలు సైతము, లేకపోతే లక్ష్మీదేవి సైతము, శివుడు సైతము, బ్రహ్మ సైతము కూడా నరసింహ భగవాను ప్రసన్నం చేసుకోలేకపోయినప్పుడు అప్పుడు ఈయన ఏమంటున్నారు అంటే, నాకు నిన్ను చూస్తే భయం వేయట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు? ఒక శుద్ధ భక్తుడు సర్వస్వ శరణాగతి అయి ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడికి. అందుకని భగవంతుని యొక్క ఈ భయంకరమైనటువంటి రూపం చూసినప్పుడు ఆయనకి భయం వేయట్లేదు. కాబట్టి శరణాగతి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శరణాగతి గురించి మాట్లాడుతూనే, నీ శరణాగతి అనేటువంటిది నిన్ను చూసి కాదు భయపడాల్సింది. భయపడాల్సింది దేని చూసి అని అంటే, ఈ భౌతికమైనటువంటి బంధనాల్లో చిక్కుపడిపోవడాన్ని చూసి భయపడాలి. సో మనం ఏం చేస్తున్నాము, భౌతికంగా ఉండడానికి సుఖపడుతున్నాము, సంతోషపడుతున్నాము, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడానికి కూడా తయారైపోతున్నాము. దానికి మనం భయపడట్లేదు. నిజంగా మనం భయపడాల్సింది మన యొక్క బద్ధ జీవనాన్ని చూసి. ఈ యొక్క బద్ధ జీవనము అనేటువంటిది మనల్ని మళ్ళీ ఒక జన్మ తీసుకునేలా చేస్తుంది. ఆ జన్మ మనిషి శరీరమే కావచ్చు, లేకపోతే జంతు శరీరమే కావచ్చు. ఈ విధంగా అనేక జన్మలు తీసుకోవడానికి కారణమవుతున్నటువంటి మన కర్మలను చూసి మనం భయపడాలి. మనకున్నటువంటి అసోసియేషన్ చూసి మనం భయపడాలి. మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆలోచనలు చూసి మనం భయపడాలి. ఇలాంటిది మానేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి భయపడడం అనేటువంటిది చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మనం భయపడాలి అని చెప్తున్నారు. తర్వాత మనకి కష్టాలను కలిగించేటువంటివి ఈ భౌతికమైనటువంటి కర్మలే. నిన్ను ప్రార్థిస్తే మేము నిన్ను నీకు సేవ చేస్తే, ప్రార్థన చేయడము అనంటే భగవంతుడి యొక్క అర్చన చేయడం, భగవంతుడికి సేవ చేయడం. ఎప్పుడైతే మేము మీకు సేవ చేస్తామో అప్పుడు మేము ఈ భౌతిక కర్మల వలన కలిగేటువంటి కష్టాల నుంచి బయటపడతాము అని చెప్తున్నారు. ఓకే, అయితే నేను నిన్ను కీర్తిస్తాను, నేను నిన్ను కీర్తిస్తే వచ్చేటువంటి లాభం నాకే. నేను నిన్ను కీర్తించడం వల్ల నేను శుద్ధి అవుతాను. మనం ఏమనుకుంటాం, భగవంతుని ఎవరినైనా కీర్తిస్తే కీర్తించినటువంటి వాడికి ఆనందం కలుగుతుంది, అందుకని మనం కీర్తిస్తాము అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను నిన్ను కీర్తిస్తే దానివల్ల నాకు లాభం వస్తుంది, నా హృదయం పవిత్రం అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదులు తెలియజేశారు. ఆ తర్వాత భగవంతుని యొక్క శక్తి రూపంలో ఆయన అంతటా కూడా వ్యక్తమై ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే భగవంతుడు తన యొక్క విస్తారమే ఈ భౌతిక యొక్క ప్రకృతి. తన యొక్క భౌతిక బాహ్య శక్తి ఏదైతే ఉందో అది ఈ భౌతిక ప్రకృతి. తరువాత మనందరిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా భగవంతుడి ద్వారా మనం పొందినటువంటివి. మనం అనుకోవచ్చు, నాకు చాలా సంపద ఉంది, నాకు చాలా శక్తి ఉంది, నాకు చాలా సామర్థ్యం ఉంది, ఇదంతా నేను కష్టపడి, లేకపోతే నేను చాలా గొప్పగా ఇదంతా కూడా నేను చేసుకున్నాను అనేటువంటి భావనలో మనం అందరం ఉండొచ్చు. కానీ ప్రహ్లాదులు ఏం చెప్తున్నారంటే, ఎవరిలో ఏ సామర్థ్యం ఉన్నా,
ఎవరిలో ఏ శక్తి ఉన్నా, ఎవరికి ఎంత సంపద ఉన్నా అదంతా కూడా భగవంతుడు అందించిందే. భగవంతుడు కరుణ వల్ల, భగవంతుడి కృప వలన మాత్రమే మనం పొందాము. కాబట్టి ఇదంతా కూడా నీ యొక్క శక్తి సామర్థ్యాల యొక్క విస్తీకరణ మాత్రమే. సో కాబట్టి నిన్ను శరణు పొందడము అనేటువంటిది ఏమవుతుంది అంటే, నిన్ను శరణు పొందినప్పుడు మేము ఈ మాయ నుంచి బయటపడతాం. అలా కాకపోతే మేము ఈ శరణులోనే ఉండిపోతే, నీ శరణు లేకుండా మాయ శరణులో ఉండిపోతే మేము ఎప్పటికీ కూడా మేము బయటికి రాలేము అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే మనము మనకున్నటువంటి భౌతికమైనటువంటి పొజిషన్స్, భౌతికమైనటువంటి స్థాయిలను చూసుకొని మనం గర్వపడకుండగా, ఈ స్థాయికి భగవంతుడే కరుణ కారణము అనేటువంటి భావనలో మనం గనక భగవంతుడికి శరణాగతులం అయితే, భగవంతుడు మనల్ని భౌతిక బంధనాల నుంచి ముక్తుణ్ణి చేస్తారు. చూడండి, ఒక హెన్రీ ఫోర్డ్కి ఉన్నటువంటి ఆస్తి మనం లెక్కించడానికి అయ్యేటువంటిది కాదు. ఫోర్డ్ కంపెనీ ఓనర్, ఓకే, ఫోర్డ్ కార్లు తయారు చేస్తారు. ఆయన శ్రీల ప్రభుపాదుల వారికి శిష్యుడు. ఆయన తను సంపాదించినది మొత్తం భగవత్ సేవలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. మాయాపూర్లో కట్టేటువంటి టెంపుల్ ఏదైతే ఉందో, వేదిక్ ప్లానిటోరియం, దానికి ఆయనే పూర్తిగా ఫండింగ్ చేస్తా అన్నారు. కానీ ప్రభుపాదుల వారు నువ్వు అన్నారు, నువ్వు మొత్తం చేయడానికి వీల్లేదు, నువ్వు కన్స్ట్రక్షన్ బాధ్యతలు తీసుకో, నువ్వు నువ్వు ఎంత చేయగలవు అని అంటే, కనీసంగా మిగిలినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల కొలది వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఇచ్చే అంత నువ్వు కాంట్రిబ్యూట్ చేయి. ఒక 50% ఆయన పెడితే మిగిలిన 50% మొత్తం భక్తుల నుంచి తీసుకున్నటువంటి విరాళాల ద్వారా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే హెన్రీ ఫోర్డ్ ఎంత గొప్పవాడైనా సరే ఆయన భగవత్ సేవ చేస్తున్నారు. ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటారు అంటే, ఒక మాట, ఇప్పుడు మురార్జీ అనే ఆమె ప్రభుపాదని అమెరికా పంపించేది, కానీ ఆమె భక్తురాలు కాదు. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఆమె భగవద్ధామానికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఆమె ఇంకేం భక్తి చేయని అవసరం లేదు, అత్యుత్తమమైనటువంటి భక్తి చేసేసింది ప్రభుపాదని అమెరికా పంపించడం. సో అంతకు మించినటువంటి భక్తి ఇంకేం లేదు. మనం అంటే భక్తి అంటే ఏంటి అని అనుకుంటాం, భక్తి అంటే ఎలా చేయాలి అని అనుకుంటాం. చూడండి, ప్రభుపాద కనుక అమెరికా వెళ్ళకపోతే మన జీవితాలు మారే కావు. మనం అందరం ఇలా ఉండేవాళ్ళం కాదు, ఈరోజు మనం కూర్చొని భాగవతం చదివేవాళ్ళం కాదు, ఈరోజు మనం భక్తులుగా మారేవాళ్ళం కాదు. ఇంతమందిని భక్తులుగా మార్చినటువంటి దానికి కారణమైనటువంటి మురార్జీ దేశాయ్ తప్పకుండా భగవద్ధామానికి వెళ్తుంది. సో ఆమె భక్తి చేసిందా, ఆమె భక్తి చేయలేదా, ఆమె జపం చేసిందా, ఆమె జపం చేయలేదా అనే దానితో కూడా సంబంధం లేదు. గురువు యొక్క కృప అలా ఉంది ఆమె మీద, గురువు అభయం ఇచ్చేశారు. ఇంకా ఒకప్పుడు ప్రభుపాదుల వారు భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ని స్టార్ట్ చేశారు అమెరికాలో ఉన్నప్పుడు. దానికి మరి బుక్స్ ప్రింటింగ్ చేయాలి, కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టి ఒక పారిశ్రామికవేత్త, నేను మీ బుక్స్ ప్రింట్ చేస్తాను. సో ఆయన గురించి కూడా అలానే అన్నారు. ఆయన ఏం చాంటింగ్ చేయలేదు, ఆయనేమి రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వలేదు, ఆయనేమి అయ్యాడో లేదో మనకు తెలియదు. కానీ ప్రభుపాదుల వారు ఒకటే అన్నారు, ఈ సమస్త భక్త బృందానికి, ప్రపంచం మొత్తం కూడా ఈ భగవద్గీత భాగవతాన్ని అందించజేయటానికి తన ఆస్తిలో ఉన్నటువంటి మొత్తం భాగాన్ని, తను చేసినటువంటి సంపాదన మొత్తాన్ని ఉపయోగించి తాను ఖర్చు పెట్టి మరి భగవద్గీత భాగవతం పుస్తకాలను ప్రచురించి ప్రపంచం మొత్తం కూడా సర్క్యులేట్ చేయడానికి కారణమైనటువంటి ఈయన భగవద్ధామానికి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇది నిజమైనటువంటి భక్తియుత సేవ అంటే, శరణాగతి అంటే, గురువుకి శరణాగతి అంటే అది. కాబట్టి మనము మాయకి కాదు శరణాగతులం అవ్వాల్సింది, మనం శరణాగతులం అవ్వాల్సింది భగవంతుడికి అనేటువంటి విషయం మనకి ప్రహ్లాదులు తెలియజేశారు. తర్వాత ఎందుకు మాయకి కాదు, లేదంటే ఇతర దేవీదేవతలకు కాదు, ఎందుకు భగవంతుడికి మాత్రమే శరణాగతి అవ్వాలి అని అంటే, ఎందుకంటే మాయ సైతము లేకపోతే దేవీదేవతల సైతము భగవంతుడికే శరణాగతులు అయి ఉన్నారు, భగవంతుడి యొక్క కంట్రోల్లోనే వాళ్ళందరూ పనిచేస్తున్నారు, భగవంతుడి ఆధీనంలోనే మాయ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాంటి మాయని దాటాలి అంటే ఆ మాయను కూడా కంట్రోల్ చేసేటువంటి వానికి శరణాగతులు అవ్వాలి, లేకపోతే మనం మాయని దాటడం అనేటువంటిది కష్టం. మాయ మనకి ఎరవేస్తుంది, కొన్ని కొన్ని ఆశలు కలిగిస్తుంది, చిన్న చిన్న ప్రేరేపిస్తుంది, మన చిన్న చిన్న లాభాలను కలిగించి, భౌతికమైనటువంటి లాభాలను కలిగించి మాయ మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ లాభం చూసి, రుచి చూసినటువంటి మనం ఇంకా లాభం పొందాలి, ఇంకా ఏదో ఆనందం పొందాలి, ఇంకా ఏదో సంతోషం పొందాలి అని చెప్పేసి మనం దానివైపు పరుగులు తీసే విధంగా చేస్తుంది మాయ. కాబట్టి ఏదో కొంచెం సుఖం కలిగిందని, ఏదో కొంచెం ఆనందం కలిగిందని, ఏదో ప్లెజర్ ఉంది అని చెప్పేసి
భౌతికమైనటువంటి విషయాల పట్ల మనం బాగా ఆకర్షితులమైతే మనము మాయకి సరెండర్ అయిపోయినట్టు, మాయకి శరణాగతులమైనట్టు, అప్పుడు భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటి మనం మనం కోరుకున్నట్లు అనుభవించడానికి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లో మనం ఇరుక్కుపోయినట్లు అవుతుంది. సో ఏ విధంగా అయితే పట్టుపురుగు తాను తీసినటువంటి పట్టులోనే అది ఇరుక్కుపోయి చనిపోతుంది, అలానే మన ఇంద్రియాల వలన మనం పొందుతున్నటువంటి సుఖాల అనేటువంటి వలలోనే మనం కూడా ఇరుక్కుపోయి మనం కూడా పతనం అయిపోతాం. కాబట్టి మనము ఇంద్రియాలన్నింటినీ కూడా మన సుఖాల కోసం కాకుండా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం మన ఇంద్రియాలను కనుక ఉపయోగించినట్లయితే నిజంగా భగవంతుడికి శరణాగతులమైనట్లు అవుతుంది. ఇది మనము ఇంతకు ముందు చూసినటువంటిది ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థనల్లో సారాంశం. ఇక ఇప్పుడు ప్రహ్లాదుడు తను గుర్తు చేసుకుంటున్నాడు, తను ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి, హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు ఇలా భగవంతుడు అవతరించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. హిరణ్యకశిపుడికి దీర్ఘాయువు ఉంది, హిరణ్యకశిపుడికి ఐశ్వర్యం ఉంది, ఆయన ఉన్నత లోకాలను కూడా చేరుకోగలడు, ఉన్నత లోకాలలో ఉన్నటువంటి దేవీదేవతలను సైతం ఆయన కనుబొమ్మలతోనే ఆడించేవాడు. అలాంటి వాడు కూడా ఇప్పుడు ఎంతటి శక్తివంతుడైనా సరే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏముంది, చివరికి నీ చేతిలో మరణించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇంతకు ముందు తనకున్నటువంటి పరిస్థితి తెలియజేశారు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలను మనకి ఇక్కడ ఆయన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అయినా, ఎంత ఐశ్వర్యం ఉన్న వ్యక్తి అయినా, ఎంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే భగవంతుడిచే శిక్షింపబడతాడు. ఎప్పుడైతే భగవంతుణ్ణి మనము దూరం చేసుకుని మన జీవితాన్ని గడుపుతామో మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో అనేటువంటి విషయాన్ని మనకి హిరణ్యకశిపుడిని ఉద్దేశించి ఇది హిరణ్యకశిపుడికి జరిగినటువంటి గతి అని ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియజేశారు. తర్వాత 24వ శ్లోకం అలావతి మాతాజ. కళావతి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ. 24వ శ్లోకం. తస్మాదముస్తానుభృతా మహమాశిషో జ్ఞాం. తస్మాదముస్తానుభృతా మహమాశిషో జ్ఞాం. ఆయో శ్రియం విభవమైంద్రియ మావిరించ్యాత్. ఆయుశ్రియం విభవమైంద్రియమావిరించ్యాత్. నేచామితే విలులితానుర్విక్రమేణ. నేచామితే విలులితానుర్విక్రమేణ. కాలాత్మనోపనయ మాం విజ నిజభృత్య పార్శ్వం. కాలాత్మనోపనయ మాం నిజభృత్య పార్శ్వం. దేవా, బ్రహ్మ మొదలుకొని చీమ వరకు గల సకల జీవులు అనుభవించేది భౌతిక ఐశ్వర్యము, సిద్ధులు, దీర్ఘాయువు, ఇతర భౌతిక సౌఖ్యములు గురించి నాకిప్పుడు పూర్తి అనుభవము కలిగినది. కాలరూపమున నీవు వాటన్నింటినీ నశింపజేయుడువు. నాకు కలిగిన ఈ అనుభవం వలన వాణిని నేను పొందగోరను. భగవంతా, నన్ను నీ శుద్ధ భక్తుని సాంగత్యం చేర్చి దాసునిగా ఆయనను సేవించులాగన అనుగ్రహింపమనియే నేను ప్రార్థించును. ఓకే, సో అర్పించును. ఓకే, సో ప్రహ్లాదు చేస్తున్నటువంటి ప్రార్థనలో తన కోరికని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో తన కోరిక ఏమిటి అని అంటే, ఏదైతే భౌతిక సుఖ సౌకర్యాలు ఉంటాయో, ఏదైతే భౌతిక సంపదలు ఉంటాయో, భౌతికమైనటువంటి ఏదైనా సరే బ్రహ్మను మొదలుకొని చీమ వరకు కూడా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ఇలాంటి భౌతికమైనటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి, వీటికి సంబంధించినటువంటి అనుభవం నాకుంది, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఎందుకంటే వీటన్నిటినీ కూడా నువ్వు నాశనం చేస్తావు. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే కాలంలో వాటిని కోల్పోవాల్సిందే, మనకున్నటువంటి గొప్పతనం మొత్తం కోల్పోవాల్సిందే, భౌతికమైనటువంటి గొప్పతనం మొత్తం కోల్పోవాల్సిందే. అది సంపదే కావచ్చు, కీర్తి కావచ్చు, ప్రతిష్టే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకున్నటువంటి ఆస్తులే కావచ్చు, ఏదైనా సరే కాలంలో అంతా నశించిపోయేటువంటిదే. అలాంటి నశించిపోయేటువంటి ఐశ్వర్యం నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఏమిటి అని అంటే నీ యొక్క విశుద్ధ భక్తుని యొక్క సాంగత్యము నాకివ్వు, దానివల్ల నీకు నేను దాసుడుగా అయ్యి నీకు సేవించుకునేలా నన్ను అనుగ్రహించు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు ప్రహ్లాద్. అంటే
ప్రహ్లాదుడు కోరుకుంటుంది భక్తుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి సేవ. ఇది ప్రహ్లాదుడు కోరుకుంటున్నటువంటి కోరిక. చదవండి మాతాజీ. భాష్యం భాష్యంపై శ్రీల ప్రభాతుల వారికి జై. బుద్ధిమంతుడైన ప్రతి మనిషి శ్రీమద్ భాగవతమును అధ్యయనము గావించి ఆ ఆధ్యాత్మిక జ్ఞాన మహాసారస్వతమునందు పేర్కొనబడిన సంఘటనల ద్వారా ప్రహ్లాదుని వంటి అనుభవమునే పడేయగలడు. ఆ ప్రకారము ప్రహ్లాదుని అనుసరించుతూ ప్రతి ఒక్కడు భౌతిక ఐశ్వర్యము ఏ క్షణమైనను నశించినదే అని పూర్తి అనుభవమును పడేయవలను. దేని కొరకైతే మనము పలు ఇంద్రియ సుఖములను పొందగోర యత్నించదుము, అట్టి దేహం కూడా ఏ క్షణమైనను నశింపగలదు. కానీ ఆత్మ శాశ్వతమైనది. నహన్యతే హన్యమానే శరీరే, దేహము నశించినను ఆత్మ ఎన్నడను నశింపదు. అందువలన బుద్ధిమంతుడు ఆత్మ సౌఖ్యము కొరకు జాగ్రత్త పడవలను, గాని దేహము కొరకు కాదు. బ్రహ్మాది దేవతల వంటి దీర్ఘాయువు కలిగిన జన్మను పడిచినప్పటికీ అది కూడా నశించినదే అయినది. కానీ అతడు వినాశి అయిన ఆత్మను గూర్చియే చింతించవలసి ఉండును. తన్ను తాను రక్షించుకున్నటకు మనిషి విశుద్ధ భక్తిని ఆశ్రయించవలెను. అందువలననే నరోత్తమ దాస ఠాకూరులు చాడీయ వైష్ణవే సేవ నిస్తార కాయేచ సేవే అని పలికిరి. దేహము వలన ఉత్పన్నమయ్యడి ప్రకృతి దాడుల నుండి తన్ను రక్షించుకున్నటకు మనుజుడు కృష్ణ భక్తి రసాభావితుడై కృష్ణుని గూర్చి తెలుసుకున్నట యత్నింపవలెను. జన్మ కర్మ సమేదివ్యం ఏవం యవ్వేత్తి తత్వత అని భగవద్గీత 4.9 ఎందు చెప్పబడి ఉన్నది. అనగా ప్రతి ఒక్కడు శ్రీకృష్ణ భగవాను యథార్థముగా తెలుసుకునవలసి ఉన్నది. కేవలము విశుద్ధ భక్తిని సేవించట ద్వారానే ఎవడైనను దాన్ని ఉణర్చగలడు. కనుకనే అతడు భౌతికైశ్వర్యమును ఒసగుటకు బదులు విశుద్ధ భక్తిని సాంగత్యమును ఒసగుమని ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు నృసింహదేవుని ప్రార్థించెను. ఈ జగత్తులోని ప్రతి బుద్ధిమంతుడు ప్రహ్లాదునే అనుసరింపవలసి ఉన్నది. మహాజనో ఏన గతస్థ, ప్రహ్లాదుడు తన తండ్రి వదిలినే వెళ్లిన ఐశ్వర్యమును భోగింపగోరక భగవద్దాసుని దాసునిగా నగుటయే కోరెను. భౌతిక పురోగతి ద్వారా సౌఖ్యమును బడయుటకే నిరంతరము యత్నించడి మాయా మోహితమగు మానవ నాగరికతను ప్రహ్లాదుడు అతడు అనుసరించు వారు తిరస్కరించురు. భుక్తి ముక్తి సిద్ధి అనుచు భౌతికైశ్వర్యములు పలు రకములుగా నున్నవి. భుక్తి అనున్నది మహోన్నత స్థితితో నెలకొనుట అనగా ఉన్నత లోకములందరి దేవతల స్థితిని సూచించును. అతట జీవుడు అత్యధికమగు ఇంద్రియ భోగములను అనుభవించగలడు. ఇక భౌతిక పురోగతితో విసుగు చెంది భగవంతునితో ఏకమగోరుటకును ముక్తి అన్నది సూచించును. యోగుల వలె తీవ్రమగు ధ్యానము కావించి అష్టసిద్ధులు అనగా అనిమ లఘుమ మహిమ ఉన్నగున్నవి బయటను సిద్ధి అనున్నది సూచించును. బడయుటను సిద్ధి అన్నది సూచించును. భుక్తి ముక్తి లేదా సిద్ధి ద్వారా భౌతిక పురోగతిని కోరువారందరూ కాలంలో శిక్షింపబడియే తీరుదురు. అట్టివారు భౌతిక కలాపములకే తిరిగి వత్తురు. భక్త ప్రహ్లాదుడు వాటన్నింటినీ నిరసించిన వాడై విశుద్ధ భక్తిని నిర్దేశమున దాసునిగా నిలువగోరెను. హరే కృష్ణ ప్రభుడు, ధన్యవాదాలు. ఇక్కడ భౌతిక ఐశ్వర్యాలకి కొరత ఏం లేదు ప్రహ్లాదుడికి, ఎందుకంటే ఆయన హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు. హిరణ్యకశిపుడి తర్వాత హిరణ్యకశిపుడికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటిది అంతా కూడా వారసత్వంగా ప్రహ్లాదుడికే వస్తుంది. అయినా అలాంటి దాని మీద కోరికను వ్యక్తం చేయలేదు ప్రహ్లాదు. ఇది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. సో తనకి ఎంత ఉన్నా కానీ భగవంతుడికి భక్తి చేయాలి అని కోరుకుంటున్నారు. ఆయనకి కావాల్సింది భక్తుల యొక్క సాంగత్యం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం. ఇలాంటి ఒక ప్రసంగాన్ని మనం విన్నప్పుడు, ఇలాంటి భాగవతంలో ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి కథలను విన్నప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ప్రహ్లాదుడు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి కోసం మనం ఏం చేయాలి అనేటువంటి దాని మీద మన యొక్క దృష్టి సారించాలి. మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో తొమ్మిదవ శ్లోకం అన్నది జన్మకర్మచమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వం. సో భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి తత్వంతో కనుక తెలుసుకోగలిగితే అప్పుడు మనకి ముక్తి వస్తుంది. ఇలాంటి ముక్తి
మనకి చెప్తున్నటువంటి మామూలు నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి ముక్తి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క లీలల గురించి, భగవంతుని యొక్క రూపం గురించి, భగవంతుని యొక్క జన్మ గురించి, భగవంతుని యొక్క కర్మ గురించి తెలుసుకోవడము అని అంటే నిరాకార బ్రహ్మం మీద ఉపాసన కాదది. ఇలాంటి ఒక మనకి భక్తిని, ఇలాంటి ఒక ఇంట్రెస్ట్ ని మనకి ఎవరు క్రియేట్ చేయగలరు అంటే ఒక శుద్ధ భక్తుడు మాత్రమే క్రియేట్ చేయగలడు. అందుకని మనము శుద్ధ భక్తుడికి ఆశ్రయం పొందాలి, శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలో ఉండాలి. అలాంటి శుద్ధ భక్తులే భగవంతుడి ద్వారా పంపబడినటువంటి భగవంతుడి యొక్క ప్రతినిధులై ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లే మనకి గురువులు. అలాంటి గురువుకి సేవ చేయటము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ సేవ ద్వారానే మనము భక్తుడికి సేవ చేసినట్లు అవుతుంది. అలాంటి శుద్ధ భక్తుడికి సేవ చేస్తే మనం భగవంతుడికి సేవ చేసిన దానితోనే సమానం. కాబట్టి మనకి ఇలాంటి ఒక శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే భుక్తి, ముక్తి, సిద్ధి ఈ మూడు గురించి మనం ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశాలు అని చెప్తున్నారు. ముక్తి కూడా భౌతికమైనటువంటి అంశమని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. చూడండి, ముక్తి భౌతికం ఎలా అవుతుంది? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ముక్తి భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకునేటువంటి ముక్తి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ముక్తి నిరాకార బ్రహ్మంలో లీనమైపోయేటువంటి ముక్తి. అంటే ఒక స్థాయిలో నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అంటే కూడా భౌతికమైనటువంటి కోరికే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే మీరు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడి యొక్క నిత్య లీలల్లో భాగం కావాలి అని అనుకోవడం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కోరిక కాదు. కానీ నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటిది భౌతికమైనటువంటి కోరిక. అందుకని మనకి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి భౌతిక జగత్తులోకి జన్మలు తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క కర్మలు చేసి మళ్ళీ వాళ్ళు భక్తిలో పురోగమించకపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి భగవద్ధామానికి వెళ్ళరు. అంటే నిరాకార బ్రహ్మానికి వెళ్ళిపోయినంత మాత్రం శాశ్వతమైనటువంటి ముక్తి ఏమి కాదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు అనేక మంది అసురులను చంపేశారు. అసురులందరూ కూడా నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళారు. ఏ ఒకళ్ళిద్దరు అగాసురుడు లేకపోతే పూతన లాంటి ఇద్దరు ముగ్గురు రాక్షసులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు మాత్రం ఎందుకు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళలేదు అంటే భగవంతుడి మీద వాళ్ళు భావాన్ని వ్యక్తం చేశారు. పూతన చూస్తే పూతన మాతృభావాన్ని వ్యక్తం చేసింది భగవంతుడి మీద, అందుకనే పూతన పాలిచ్చింది. కాబట్టి తల్లి ఏమైతే చేస్తుందో అలాంటి ఒక పనిని పూతన చేసింది. అందుకనే పూతనని పూతన భగవంతుడు చంపడానికే వచ్చినా కానీ భగవంతుడి మీద మాతృస్వభావాన్ని చూపించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ భావానికి అనుగుణంగానే భగవంతుడు ఆమెకు డెస్టినేషన్ మార్చేశారు. నిరాకార బ్రహ్మం కాకుండా ఆమెకి గోలోక బృందావనానికే పంపించేశారు డైరెక్ట్ గా. ఏ వైకుంఠ లోకానికి కూడా డైరెక్ట్ గా గోలోక బృందావనానికే వెళ్ళిపోయింది పూతన. ఏ ఒకళ్ళిద్దరు రాక్షసులు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోయారు. కాబట్టి కాబట్టి నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తే హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, లేకపోతే రావణాసురుడు కానీ, కుంభకర్ణుడు కానీ, తర్వాత శిశుపాలుడు కానీ, దంతవక్రుడు కానీ, వీళ్ళు జయా విజయం యొక్క మూడు జన్మలు, మూడు జన్మల్లోనూ వాళ్ళు నిరాకార బ్రహ్మానికి వెళ్ళారు. వాళ్ళేమి వైకుంఠ లోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే భగవంతుడిని వ్యతిరేకించి భగవంతుడికి శత్రుత్వాన్ని చూపించారు కాబట్టి. అంటే ముక్తిని పొందారు, కానీ ఆ ముక్తి ఎక్కడికి వెళ్ళారు? నిరాకార బ్రహ్మానికి వెళ్ళారు. నిరాకార బ్రహ్మానికి వెళ్ళిన వాళ్ళు శాశ్వతంగా అక్కడే ఉన్నారా? లేరు. మరుసటి జన్మలో మళ్ళీ వాళ్ళు అసురులుగా మళ్ళీ జన్మించారు. ఒక్క శిశుపాలుడు దంతవక్రుడుగా పుట్టినప్పుడు మాత్రం మూడవ జన్మాది, మూడవ జన్మ తరువాత ఇక వైకుంఠానికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపం ఓన్లీ మూడు జన్మలే, అప్పుడు కూడా వైకుంఠానికి వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళి కొంతకాలం నిరాకార బ్రహ్మంలో ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే ఇలాంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళి పతనం చెంది తిరిగి మళ్ళీ భౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకుని రావాల్సినటువంటి వాళ్ళే. ఎక్సెప్షనల్ కేసెస్, ఇలాంటి శిశుపాలుడు దంతవక్రుడు లాంటి ఎక్సెప్షనల్ కేసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే అటు నుంచి డైరెక్ట్ గా అటు వైకుంఠానికి వెళ్తారేమో, కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిరాకార బ్రహ్మం నుంచి వైకుంఠానికి వెళ్ళినటువంటి వాళ్ళే. కాబట్టి నిరాకార బ్రహ్మంలో చేరుకోవడము అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి కోరిక, అది కూడా నాశనమైపోతుంది. శరీరానికి సంబంధించినటువంటి కోరిక, అది కూడా నాశనం అయిపోతుంది. అందుకనే మన కోరికలు అన్ని కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి. ఎందుకంటే శరీరమే శాశ్వతం కానప్పుడు శరీరం కోసం ఇది పొందాలి అది పొందాలి అని పొందేటువంటి ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి శాశ్వతమైనటువంటి లాభాన్ని పొందడం కోసం మన యొక్క సాధన ఉండాలి. ఇంద్రియ భోగాన్ని అనుభవించడం అనేటువంటిది నిజమైనటువంటి కోరిక అయి ఉండకూడదు. ఇక సిద్ధులు పొందడం అయితే ఏమిటి, లేకపోతే భుక్తి అంటే సరి అయినటువంటి భౌతిక స్థితి ఉండడము అనేటువంటిది, లేకపోతే మన యొక్క
మన యొక్క జీవన ఉపాధి కోసం మనం కోరుకునేటువంటి కోరికలు కానీ ఏదైనా సరే ఇలాంటివన్నీ కూడా శాశ్వతమైన కావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, అందుకనే భక్త ప్రహ్లాదుడు ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది శుద్ధ భక్తి, అలా శుద్ధ భక్తి చేసుకోవడానికి నాకు ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ 25వ శ్లోకం మంగతాయారు మాతాజీ. हरे कृष्ण प्रभु जी दादा प्रणाम पुत्र शेष श्रुति सुख मृग तृष्टि रूप रता शेषः कृति सुख मृग तृष्टि रूपाः एधम कलेवरम अशेष रुझाम विरोहः वेदम कलेवरम शेष रुझाम विरोहम निर्विध्यते न तु जनो यदपीति विच्वान् विद्वान् निर्विज्यते न तु जनो यदपीति विद्वान् कामानलं मधुलवै समयुन्धुरापै कामानलं मधुलवै समयुन्धुरापै हरे कृष्ण प्रभुपादुल वारि भावन ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు ఎడారి అందరి అండమామల వంటి భవిష్యత్ సుఖమునే కోరుకొను. కాని ఎడారిలో జలం ఎక్కడున్నది? అనగా ఈ భౌతిక జగత్తులో సుఖం ఎక్కడున్నది? ఈ దేహమునకు సంబంధించినంత వరకు దాని విలువ ఏమిటి? అది కేవలము పలు రోగ కారణమే అయి ఉన్నది. నామమాత శత్రువేత్తలు, శాస్త్రజ్ఞులు, రాజనీతిజ్ఞులు ఈ విషయమును చక్కగా నిరిగినను అట్టి తాత్కాలికము సుఖమునే అవలసింతరు. సుఖము దుర్లభమైనను ఇంద్రియ నిగ్రహములైన కారణం వారు భౌతిక జగత్తులో నామమాత సుఖం వెంట పరుగు తీయచు ఎన్నడును సరి అని నిర్ణయమునకు రాకుందరు. హరే కృష్ణ. హరే కృష్ణ. భౌతిక జగత్తులో సుఖం పొందాలి అనేటువంటి భావనలో మనం అందరం కూడా సుఖం వెనకాల పరుగులు తీస్తూ ఉన్నాం. సుఖం కోసం మనం పడని కష్టం లేదు. అలాంటి కష్టాల్లో పడుతూ సుఖాలను పొందాలి అనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం. ఎందుకంటే భౌతిక జగత్తు అనేటువంటిది దుఃఖాలయం. బై డెఫినేషనే భౌతిక జగత్తు దుఃఖాలయం అయినప్పుడు ఇలాంటి భౌతిక జగత్తులో సుఖాలు అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది, అదొక ఇల్యూషన్, అదొక మాయ. ఇలాంటి ఒక సుఖాన్ని పొంది నేను చాలా సుఖంగా ఉన్నాను అనుకుంటున్నారు. అలాంటి సుఖం ఏది కూడా శాశ్వతంగా అలాంటి సుఖాలు పొందినటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా లేదు. కాబట్టి ఇలాంటి సుఖాలు నాకు అవసరం లేదు, ఇదంతా కూడా కేవలం మాయ మాత్రమే. కాబట్టి ఇలాంటి సుఖాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ తెలియదేం కాదు, ఇంతకు ముందు తరాల వాళ్ళు, ఇంతకు ముందు ఎంత గొప్ప శాస్త్రవేత్తలైనా కానీ వాళ్ళు పొందింది ఏంటి అనేటువంటిది చూడాలి. ఇంతకు ముందు ఎంత గొప్ప తత్వవేత్తలు తాత్వికంగా వాదించినా కానీ వాళ్ళు పొందింది ఏంటి అనేటువంటిది చూడాలి. లేదంటే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి సుఖం ఇంకొకరికి ఉండదు. సో అన్ని రకాల సుఖాలు పొందడం కోసం వాళ్ళు అనేక రకాలైనటువంటి అవినీతులు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి చేసినా కానీ వాళ్ళు పొందినటువంటి సుఖం ఏమిటి? సో వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉండగలిగారా? జైళ్ళల్లో ఉంటున్నారు. లేదు అని అంటే అకస్మాత్తుగా మరణిస్తున్నారు, ఎవరి చేతిలోనూ మరణింపబడుతున్నారు. సో ఇలాంటివన్నీ ఒక వాళ్ళు ఎంత సంపాదించినా, ఏం చేసినా, సుఖం కోసం ఎన్ని తాపత్రయాలు పడినా కానీ ఎవరూ కూడా సుఖంగా ఏమీ ఉండరు. ఎందుకంటే ఇది భౌతిక జగత్తు కాదు. భౌతిక జగత్తులో సుఖము అనేటువంటిది మాయ. ఓకే, మాయ తప్ప వేరే ఏం లేదు. ఇలాంటి సుఖాలు నాకు అవసరం లేదు అనేటువంటి నిర్ణయానికి రావాలి. ఇలాంటి సుఖాలు శాశ్వతమైనటువంటి సుఖాలు కాదు అనేటువంటి నిర్ణయానికి రావాలి. ఓకే, కాబట్టి ఈ దేహానికి సంబంధించినంత అంతవరకు కూడా ఈ యొక్క సుఖాల యొక్క విలువ అనేటువంటిది ఏమీ లేదు. కేవలం ఈ సుఖాలన్నీ కూడా మనకి పలు రోగాలని తీసుకొచ్చేదానికి, పలు కష్టాలను తీసుకొచ్చేదానికి మాత్రమే ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నామమాత్రమైనటువంటి సుఖాలు, వీటిని త్యజించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభువాది వారి భావము భాష్యము. ఆనంద నిలయాన్ని నిర్మించుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి అంతా కాలి బూడిదయింది అని వివరించే ఒక బెంగాలీ గీతం ఉన్నది. భౌతిక సౌఖ్యం ఒక స్వభావమును ఇది చక్కగా వివరింపగలదు. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయినను ప్రతి ఒక్కడు ఏదో ఇష్టమైన దాన్ని వినుటకు లేదా ఆలోచించుటకే యత్నించను. కానీ దురదృష్టవశాత్తు అట్ట ఆలోచనలను కాలక్రమం నశించిపోగలవు. పలువురు రాజనీతిజ్ఞులు, సామ్రాజ్యములు, సర్వాధికారము, ప్రపంచాధినేత వంటి ఎన్నో విషయములను గూర్చి యోచించుచుండేది.
కానీ కాలక్రమం వారి యోచనలు రాజ్యములు చివరకు వారే రచించిపోయిరి. ఇంద్రియ భోగం ద్వారా నామమాత్ర సుఖమును బడేటకు మనం ఎట్లు నియుక్తమై ఉన్నామో ప్రహ్లాదుని వచనముల ద్వారా పూర్తిగా తెలుసుకోవలసినది. నిరంతరం మనము యోచనను కావించుచుందము, అవి నిరంతరం భంగపరచుటనే ఉండును. కనుక అట్టి యోచనను మనము నిలిపివేయవలేను. జ్వలించుచున్న అగ్నిపై నెయ్యి పోయిచ్చా ఆర్పలేనట్లుగా ఇంద్రియభోగ యోచనలను వృద్ధి కావించుచు ఎవ్వడును సంతుష్టుడు కాజాలడు. ఆ జ్వలించుచున్న అగ్ని భవ మదా మహాదావాగ్ని సంసార దావానలం. ఎటువంటి యత్నము లేకుండగానే దావానం చెలరేగుచున్నాను. ఈ భౌతిక జగత్తులో మనము సుఖవంతులము కాగూరదము, కానీ అది అసాధ్యము. అట్టి కార్యము కేవలము కోరికల అగ్నిని ప్రచండముగా జ్వలించినట్లు చేయటే కాగలదు. మాయామోహితము ఆలోచనలచే ప్రణాళికలచే మన కోరికలన్నడూ తీరబోవు. కనుక సర్వధర్మానాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నట్టు శ్రీకృష్ణోపదేశమును తప్పగా పాటించవలను. అప్పుడే మనము సుఖభాగులము కాగలము. లేనిచో సుఖము పేరిట దుఃఖ పరిస్థితులు అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ. ఓకే, సో మన సుఖాలకి అంత అనేటువంటిది లేదు. ఒక సుఖాన్ని పొందిన తర్వాత ఇంకొక సుఖం కోసం వెతుకుతూనే ఉంటాం. అలా సుఖాలను వెతుక్కునేటువంటి మార్గంలో మనం అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలా సుఖాలను వెతుక్కుంటూ దుఃఖాలను పొందడం అనేటువంటిది చూస్తూ ఉంటే ఎలా ఉంది అని అంటే, మనము ఏ విధంగా అయితే దావానలం, ఒక కారు చిచ్చు ఏ విధంగా అయితే అడవిని మొత్తం తగలబెట్టేస్తుందో ఆ విధంగా, అంటే అది కూడా ఎలా పుడుతుంది, ఎలాంటి ప్రమేయం లేకుండా ఒక చెట్టు ఇంకొక చెట్టుకి రాసుకోవడం వల్ల అగ్ని రగులుతుంది, దాన్ని ఆర్పడం కూడా సాధ్యం కాదు. సో ఇలా ఆర్పలేని భవ మహాధావాగ్ని అంటే సంసార ధావానలం, ఈ సంసార ధావానలాన్ని ఆర్పలేనంతగా పెరిగిపోతుంది. అంటే మనం అనేక జన్మలు తీసుకునేటువంటి ఈ భౌతిక స్థితిని సంసార ధావానలం అని అంటారు. ఎప్పుడైతే మనము ఈ జన్మలు తీసుకోవడం ఆపేస్తామో దానిని అప్పుడు మన ఈ సంసార ధావానాలన్నీ ఆపేసినట్లు అవుతుంది. కాబట్టి అలాంటి ఒక పరిస్థితి రావాలి అని అంటే మనము శుద్ధ భక్తిలోకి రాకపోతే ఈ సంసార ధావానంలో మనం కూడా ఇలా ఆహుతులం అవ్వాల్సిందే. అందుకనే కృష్ణుడు మనకేం చెప్తున్నారు, ఈ మాయామోహితమైనటువంటి ఆలోచనలను మొదలుపెట్టి మనం చేసుకున్నటువంటి ఏ ప్రణాళికలైనా సరే ఎప్పటికైనా సరే అవి కాలంలో నశించిపోవాల్సిందే. ఈ ప్రణాళికలతోటి మనం కట్టుకున్నటువంటి అందమైన ఇల్లు అయినా సరే, అందమైనటువంటి ఇంట్లో ఎంతకాలం మనం సుఖంగా ఉంటాము, ఎంతకాలం మనం ఆనందంగా ఉంటాము, సో అవన్నీ కూడా కొంతకాలం వరకు మాత్రమే పరిమితమైనటువంటివి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ శరీరాన్ని వదిలేస్తే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి కూడా మనతో రాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అన్ని ధర్మాలని వదిలిపెట్టి నన్నే శరణు పొందండి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు మనకి ఉపదేశంగా భగవద్గీత నుంచి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 26వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజి దండ ప్రణామ. వాహం రజ ప్రభవ ఈశ తమోధికేస్మిన్. వాహం రజ ప్రభవ ఈశ తమో అధికేస్మిన్. జాత సురేతర కులే క్వ తవాను కంసం. జాత సురేతర కులే క్వ తవాను కంపా. బ్రహ్మణో నతు భవస్య న వైరమాయా. న బ్రహ్మణో నతు భవస్య న వైరమాయా. యన్మే పితః శిరసి పద్మకర ప్రసాదః. యన్మే పితః శిరసి పద్మకర ప్రసాదః. దేవదేవ, నారకీయమగు రజస్తమో గుణభరితమైన అసురకులమున పుట్టి నందున నా స్థానం ఎక్కడ? బ్రహ్మ రుద్రాదులకు లక్ష్మీదేవికి కూడా దుర్లభమైన నీ నిరహేతుక కరుణ ఎక్కడ? వారి శిరములపై ఏనాడునూ కర్రకమలము నుంచని నీవు దానినిప్పుడు నా శిరమును ఉంచితివి. భగవంతుడు ఏం చేశారు, ప్రహ్లాదుడు సాష్టాంగ నమస్కారం చేశారు స్టార్టింగ్ లో. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని కీర్తించు అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడికి ముందు ముందు నరసింహ భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు ప్రహ్లాదు.
మరి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఉగ్ర రూపంలో ఉన్నారు నరసింహదేవుడు. చాలా క్రోధంతో ఉన్నారు. తను ఎంత క్రోధంతో ఉన్నా కానీ తన పుత్రుడి దగ్గరికి వచ్చినప్పుడు వాత్సల్య భావాన్ని ఏ విధంగా అయితే తండ్రి చూపిస్తాడో అదేవిధంగా తను నరసింహ భగవానుడు హిరణ్యకశిపుడిని చంపినటువంటి క్రోధంలో ఉన్నారు. హిరణ్యకశిపుడిని చంపాలి అనేటువంటి క్రోధం చంపిన తర్వాత కూడా తీరలేదు. అలాంటి క్రోధంలో ఆయన చేస్తున్నటువంటి గర్జనలను విన్నటువంటి గర్జనల్ని విని దేవతలందరూ కూడా భయపడ్డారు. సో ఇంకా బ్రహ్మదేవుడు ఏమనుకున్నారు అని అంటే ఈ గర్జన చూస్తుంటే ప్రళయ సమయంలో వచ్చేటువంటి శబ్దంలా ఉంది అని అన్నారు. అలాంటి ఒక శబ్దాన్ని చూసి కూడా ప్రహ్లాదుడు భయపడకుండా వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నరసింహ భగవానుడు తను లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన శిరస్సు మీద చెయ్యి ఉంచి ఆశీర్వదించడం అనేటువంటిది జరిగింది. ఇది ఈ స్పర్శ అనేటువంటిది దివ్యమైనటువంటి స్పర్శ. ఇదేమి భౌతికమైనటువంటి స్పర్శ కాదు. అలాంటి ఒక స్పర్శను పొందడము అని అంటే ఇక జీవితం ఇక ధన్యమైపోయినట్టు. సో అలాంటి ఒక స్పర్శని పొందారు మన ప్రహ్లాద్. అది ఎప్పుడైతే భగవంతుడు ఆయన్ని స్పర్శించారో అప్పుడు ప్రహ్లాదుడికి తన్మయత్వం వచ్చింది. మామూలుగా మనం కళ్ళతోటి చూసినప్పుడే తన్మయత్వం వస్తుంది భగవంతుడిని. అలాంటిది మరి భగవంతుడే స్వయంగా తన కరకమలాలని అంటే చేతుల్ని ప్రహ్లాదుడి శిరస్సు మీద ఉంచితే మనకి ప్రహ్లాదుడికి ఎంత తన్మయత్వం వచ్చి ఉండాలి. కాబట్టి ప్రహ్లాదుడికి రోమాంచితమైంది. ప్రహ్లాదుడికి ఆనంద అశ్రువులు ఆగలేదు అప్పుడు ప్రార్థన చేయడానికంటే ముందు. సో అలాంటి ఒక కరకమలాలను నీవు నా శిరస్సు మీద ఉంచావు, అది లక్ష్మీదేవికి కూడా దుర్లభమైనటువంటిది, అది బ్రహ్మకి శివుడికి కూడా దుర్లభమైనటువంటిది. అలాంటి స్థానంలో నేనున్నానా? నా స్థానం ఎక్కడ, నీ స్థానం ఎక్కడ? నేను రజస్తమో గుణ భరితమైనటువంటి అసురు కులంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. అసురులకి రజస్తమో గుణాలు ఎక్కువగా ఉంటాయి. నా స్థాయి అంత స్థాయి కాకపోయినా నా మీద నీ కరుణను చూపించావు. అంటే భగవంతుడు భక్తుడి మీద ఎలాంటి కరుణను చూపిస్తారు అనడానికి ఈ యొక్క ఒక శ్లోకంలో ప్రహ్లాదుడు మాట్లాడేటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, మన స్థాయిని బట్టి మన స్థానాన్ని బట్టి భగవంతుడు కరుణ చూపారు. మనకున్నటువంటి శరణాగతిని బట్టి భగవంతుడు కరుణ చూపిస్తారు. ఆ శరణాగతి ప్రహ్లాదుల్లో ఉంది కాబట్టి బ్రహ్మకి రుద్రుడికి లక్ష్మీదేవికి కూడా దొరకనటువంటి అదృష్టం ప్రహ్లాదుడికి దొరికింది. ప్రహ్లాదుడి యొక్క శిరస్సు మీద భగవంతుడి యొక్క చేతి నుంచి ఆయన దీవించడం అనేటువంటిది జరిగింది. అది ఆయన యొక్క అదృష్టం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నారు. ఆ అదృష్టం భగవంతుడి యొక్క కృప అనేటువంటిది తెలియజేస్తున్నారు. చదవండి. భాష్యము. నృసింహదేవుని నిర్హేత కరుణను గాంచి భక్త ప్రహ్లాదుడు అశ్చర్యనందెను. బ్రహ్మరుద్రుల సిరుమల పైన గాని లక్ష్మీదేవి సిరుమ పైన గాని ఇంతకు మున్నెన్నడు కరకమలం నుంచని భగవానుడు ఇప్పుడు అసురకులమున పుట్టినప్పటికి తన సిరుమపై కరము నుంచుట అతనికి ఆశ్చర్యమును కలిగించెను. నిర్హేతుక కరుణకు అర్థం ఇదియే. భౌతిక జగత్తునందలి స్థానముతో పట్టింపు లేకుండా ఎవరికైనాను భగవంతుడు నిర్హేతుక కరుణ లభింపకలదు. భౌతిక స్థితి ఎట్టిదైనను ప్రతి ఒక్కడు భగవత్ సేవకు యోగ్యుడై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత 14.26 యందు ధ్రువ పరుపబడినది. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. కృష్ణ భక్తిలో నిరంతరము నెలకొనిన వాడు ఆధ్యాత్మిక జగత్తులో నిలిచిన వాడే ఎగును. భౌతిక గుణములతో అనగా సత్వరజస్తమో గుణములు అతనికి ఎట్టి సంబంధము లేదు. భక్త ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వాడై నందున రజస్తమో గుణముల వలన పుట్టినట్టి దేహంతో అతనికి ఎట్టి సంబంధము లేదు. కామము లోభములే రజస్తమో గుణముల లక్షణములని శ్రీమద్ భాగవతం నందు వివరింపబడినది. తదా రజస్తమో భావ కామలోభ దయశ్చయే 1.2.19 అంది. మహాభక్తులైన ప్రహ్లాదుడు తన తండ్రి వలన సంప్రాప్తమైనట్టి దేహము రజస్తమో గుణజన్యమని తలచెను. కాని పూర్తిగా భగవత్ సేవలోనే నెలకొనినందున అతని దేహము ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు. విశుద్ధ వైష్ణవుని దేహము ప్రస్తుత జన్మలోనే ఆధ్యాత్మికంగా మారిపోవును. అగ్నియందు ఉంచబడిన ఇనుము ఎర్రగా కాలని పిదప ఇనుముగాక అగ్నియే అయినట్లు భగవత్ సేవలో నెలకొన్నట్టి భక్తుల నామమాత్ర భౌతిక దేహములు ఆధ్యాత్మిక జీవనం అనేది అగ్నిలో నిరంతరము తప్తమై ఆధ్యాత్మికంగా మారిపోవును. వాటికి అనాత్మతో సంబంధమే ఉండదు. భక్త ప్రహ్లాదునికి లభించినట్టి
విశేష కరుణ విశ్వజననేయకు లక్ష్మీదేవికి కూడా లభించలేదని శ్రీల మధ్వాచార్యులు వ్యాఖ్యానించిరి. ఆమె నిత్య సహచారిణియే అయినప్పటికీ భగవంతుడు తన భక్తుల వైపునకే ఎక్కువ మొగ్గు చూపును అంట దానికి కారణము. భక్తి యోగం ఎంత ఉత్కృష్టమైనదనగా నీచ జన్మలు అర్పించినప్పటికీ భగవానుడు దానిని లక్ష్మీదేవి ఒసిగిన సేవకన్నను విలువైనదిగా భావించి స్వీకరించును. ఉన్నత లోకములలో నేనుకున్నట్టు బ్రహ్మేంద్రాది దేవతలు వేరు విధముగు చిత్తము కలవారైనందున కొన్ని మార్లు దానవులచే కలతకు గురియగుచుందురు. కాని భక్తుడు అధోలోకమున ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితి ఎందైనను భక్తియుత జీవనంనే గడుపుచుండును. పరతః స్వతః కర్మతః తనంతట తాను వర్తించినను, ఇతరులచే ఉపదేశింపబడినను లేదా భౌతిక కర్మలు ఉన్నదించినను భక్తుడు జీవితము యొక్క ప్రతి దశ ఎందును ఆనందము అనుభవించును. ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మ తర్కము అను గ్రంథము నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. శ్రీ బ్రహ్మి బ్రాహ్మి వీంద్రాది త్రిగత స్త్రీ పురుష్ట పురుష్టుతాః తదన్యే చ క్రమదేవ సదా ముక్త స్మృతావపి హరిభక్తౌ చ తన్యానే సుఖే చ నియమేనతు పరతః స్వతః కర్మతో వా న కదంచిత్ తదన్యథా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్స్ మాతాజీ. సో భగవంతుడి కరుణ ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు భగవంతుడి యొక్క కరుణ మన యొక్క పుట్టుకను బట్టి, మన యొక్క భౌతికమైనటువంటి స్థాయి స్తోమతను బట్టి భగవంతుడి యొక్క కరుణ ఉండదు. మనం ఎంత పెద్ద కిరీటం చేయించి పెట్టాము భగవంతుడికి, లేకపోతే ఎంత పెద్ద గుళ్ళు కట్టాము, ఎంత పెద్ద అనాథ శరణాలయాలు ఏర్పాటు చేసాము, ఎంతమందికి లేని వాళ్ళకి భోజనం పెట్టాము, ఇలాంటి వాటి మీద ఉండదు భగవంతుడి యొక్క కరుణ. అనన్యమైనటువంటి భక్తి చేసినటువంటి వాడి మీద ఉంటుంది భగవంతుడి యొక్క కరుణ. కాబట్టి మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము? మనము భగవంతుడికి చేసేటువంటి సేవ నిర్హేతుకమైనటువంటిదే ఉండాలి. అంటే అహైతుకి అంటే ఎలాంటి మోటివేషన్ లేనటువంటి ఒక సేవ చేయాలి. అంటే మనం ఎలా అంటే, ఇప్పుడు మనం చేస్తే మన పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అన్నట్లు. అంటే మనకి ఇలా చేయడం వలన మనకి చాలా మందికి తెలుస్తుంది మన పేరు, లేకపోతే మనల్ని అందరిని గౌరవిస్తారు. అందుకని మనం శిలాపలకాలు పెట్టించుకుంటాం గుళ్ళల్లో. నేను ఇంత డొనేషన్ చేశాను, నా కాంట్రిబ్యూషన్, 100,000 రూపాయలు పైన చేసిన వాళ్ళ పేరు ఒక చోట ఉంటుంది, 100,000 రూపాయల కంటే తక్కువ చేసినటువంటి వాళ్ళ పేరు ఇంకొక చోట ఉంటుంది. మొత్తం మీద అయితే లిస్టులో ఉంటుంది పేరు. ఆ శిలాపలకాల మీద పేర్లు కొట్టించుకోవడం కోసం చాలా మంది టెంపుల్స్కి డొనేషన్లు చేస్తుంటారు. ఇలాంటి ఒక డొనేషను నిజమైనటువంటి భగవత్ సేవ కాదు. ఇలాంటి సేవ నిజమైనటువంటి సేవగా పరిగణింపబడదు. ఇలాంటి వాళ్ళ మీద నిర్హేతుకమైనటువంటి కరుణ, భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ ఏమి ఉండదు. ఎందుకంటే నువ్వు భౌతిక లాభం కోసం చేసావు, నీకు భౌతిక లాభం దొరుకుతుంది. నీకు విరాళమించడం వల్ల నీకు నీ శిలాపలకం మీద నీ పేరు రావాలి అనేటువంటిది నీ కోరిక, అది తీరుతుంది. లేదంటే 10 మంది అయ్యో ఈయన ఇంత ఇచ్చాడు, అబ్బా ఇంత ఇచ్చాడు, అబ్బా ఇంత ఇచ్చాడు అని అనుకోవాలి అనుకుంటున్నావు, అది తీరుతుంది. 10 మంది నీ పేరు గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటున్నావు, అది తీరుతుంది. అంతకు మించి ఏమీ జరగదు. అంతకుమించి మనకి భగవంతుడి యొక్క కరుణ మన మీద లభించదు. ఓకే, భగవంతుడి యొక్క కరుణ లభించడము అని అంటే భక్తులుగా మారడం, శుద్ధ భక్తులుగా మారడం. ఇలాంటి ఒక నిర్హేతుకమైనటువంటి కరుణ ఏదైతే ఉంటుందో అది భగవంతుడు మన యొక్క భౌతిక స్థితిని చూసి ఇవ్వరు, శుద్ధ భక్తిని చూసి ఇస్తారు. అందుకనే మనం అనన్యమైనటువంటి భక్తిని చేయాలి. అలాంటి అనన్యమైనటువంటి భక్తిని ఎవరైతే చేస్తారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి వాళ్ళు, వాళ్ళు భగవంతుడికి పూర్తి శరణాగతులైనటువంటి వాళ్ళు. అందుకనే ఇప్పుడు ప్రహ్లాదుడు చూడండి, తనకున్నటువంటి భౌతిక స్థితి ఏమిటి అని అంటే ఒక అసుర జన్మ, అంటే రజస్తమో గుణయుతమైనటువంటి శరీరం అయింది. ఎందుకంటే అసురుల శరీరం కాబట్టి, తండ్రి అసురుడు కాబట్టి తన శరీరం కూడా అసుర శరీరమే. అంటే రజస్తమో గుణయుతమైనటువంటి శరీరాన్ని పొందినప్పటికీ ప్రహ్లాదుడు ఆధ్యాత్మికమే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఈ భౌతిక లోకంలో ఎవరికైనా సరే గుణాల ప్రభావం లేకుండా ఉండదు, ఉంటుంది గుణాల ప్రభావం, కానీ మన మీద ఉన్నటువంటి గుణ ప్రభావాన్ని మనం ఆధ్యాత్మికంగా మార్చగలగాలి. కొంతమందికి రజోగుణ ప్రభావం ఉంటుంది, కొంతమందికి తమోగుణ ప్రభావం ఉంటుంది. కానీ ఆ రజోగుణాన్ని కూడా మనం భగవత్ సేవలో ఉపయోగించగలిగితే మనకున్నటువంటి రజోగుణం అంటే బయటికి చూడటానికి చాలా రజోగుణయుతుడైనటువంటి వాడిగా కనిపిస్తున్నప్పటికీ ఆ రజోగుణం కూడా భగవత్ సేవలోనే వాడుతున్నారు కాబట్టి అది కూడా ఆధ్యాత్మికమే. ఎలా రజోగుణాన్ని భగవత్ సేవలో వాడచ్చు అంటే, ఉదాహరణకి మనందరికీ కూడా పేరు ప్రతిష్టలు రావాలి అనేటువంటి కోరిక ఉండొచ్చు, లేకపోతే నేను అందరికీ కూడా
ఒక సర్పంచ్ స్థాయిలో ఉండాలి, లేదంటే అందరినీ కూడా నియమించేటువంటి వ్యక్తిగా ఉండాలి, అందరికీ పనులు అప్పచెప్పే వాళ్ళలా ఉండాలి అనేటువంటి కోరిక ఉండొచ్చు, లేదంటే అందరికీ బాస్లా ఉండాలి అనే కోరిక ఉండొచ్చు. ఇది రజోగుణం. ఒకవేళ నువ్వు ఊరు ప్రెసిడెంట్ అయ్యావు అనుకో, నీకు ఇలాంటి కోరికతోటి, అప్పుడు నీ రజోగుణం భగవత్ సేవలో ఉపయోగించినట్లు కాదు. లేదు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచావనుకో, ప్రజాపాలకుడు అవ్వాలి అనని, అంటే అందరినీ పాలించేటువంటి స్థితిలో ఉండాలి అని, అది చేస్తే కూడా నువ్వు భగవత్ సేవలో ఉన్నట్లు కాదు. అలా కాకుండా మనం ఒక టెంపుల్కి ప్రెసిడెంట్ అయ్యామనుకో, మనకున్నటువంటి రజోగుణంతో, అప్పుడు ఆ రజోగుణాన్ని మనము మన అధికారాన్ని పొందడానికి ఉపయోగించాము, కానీ ఆ అధికారము దేవాలయం యొక్క ప్రెసిడెంట్, అప్పుడు అది రజోగుణాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించినట్లు అవుతుంది. కొంతమందికి లెక్కలేయడం బాగా వస్తుంది, కొంతమంది బడ్జెట్ వేస్తారు బాగా, ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సంపాదిస్తే ఎంత మిగులుతుంది, ఏదేని దేనిక ఎంత ఖర్చు పెట్టాలి, ఇలాంటి బడ్జెట్లన్నీ వేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు టెంపుల్స్లో ట్రెజరర్గా ఉండొచ్చు, టెంపుల్స్లో విరాళాలు ఎంత వస్తున్నాయి, టెంపుల్లో ఇతర ఇతర సేవలకు ఎంత ఖర్చు అవుతుంది, టెంపుల్లో ఏదైనా పండగ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి పండగకి ఖర్చుతో పాటు ఎంత మళ్ళీ ఆదాయాన్ని తీసుకురావచ్చు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వేయడానికి కనుక టెంపుల్స్లో కనుక ఏదైనా పదవిని తీసుకోగలిగామనుకో, అప్పుడు మనకున్నటువంటి రజోగుణం భగవత్ సేవలో ఉపయోగించినట్లు అవుతుంది. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నట్లు, మనకి ఎలాంటి గుణ ప్రభావం ఉన్నా కానీ మనం ఆధ్యాత్మికంగానే ఉన్నట్లు అవుతుంది. కాబట్టి ప్రహ్లాదుడు తన శరీరాన్ని రజోగుణయుతమైనటువంటి తమోగుణయుతమైనటువంటి శరీరంగానే పొందినప్పటికీ తనకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా భగవంతుడి మీదకు మార్చేశారు, భగవత్ సేవలోనే తన తృప్తిని పొందగలిగారు. అందుకనే తన శరీరం ఆధ్యాత్మికంగా మారిపోయింది, తనకి ఎలాంటి భౌతికమైన కోరిక లేదు, తన శరీరంలో భౌతికత్వం అనేటువంటిది లేదు. అందుకనే ప్రహ్లాదుడు ఆధ్యాత్మికమైనటువంటి వాడు. అందుకని శుద్ధభక్తుడు భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ తను ఆధ్యాత్మికంగానే ఉంటారు, ఎందుకంటే తన ఆలోచనలు తన యొక్క సూక్ష్మ శరీరం మొత్తం కూడా శుద్ధి అయిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఇక భౌతికత్వం అనేటువంటిది ఇంక వాళ్ళకి అంటారు. కాబట్టి భక్తి యోగం అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటిది. ఏ విధంగా అయితే ఒక ఇనుప కడ్డీని అగ్నిలో ఉంచితే ఇనుప కడ్డీ కూడా అగ్నిగానే మారుతుందో, ఆ విధంగా ఆధ్యాత్మిక కర్మంలో నెలకొన్నటువంటి మనము భౌతికమైనటువంటి శరీరం కూడా ఆధ్యాత్మిక శరీరంగా మారిపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా అవ్వాలి అని అంటే పూర్తి ఆధ్యాత్మికంగా నెలకొంటే తప్ప ఇది సాధ్యం కాదు, లేకపోతే కనుక భౌతికత్వంలోనే ఉండిపోతాం. ఓకే, నెక్స్ట్ అయిపోతుంది మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నైషా పరావర మతిర్భవతో నను శ్యాం, నైషా పరావర మతిర్భవతో నను శ్యాం, జంతోర్యతాత్మా సుహృదో జగతస్తతాపి, జంతోర్యదాత్మా సుహృదో జగతస్తతాపి, సంసేవయా సంసేవయా తురత సురతరోరివతే ప్రసాదః, సంసేవయా సురతరోరివతే ప్రసాదః, సేవానురూపం ఉదయోన పరావరత్వం, సేవానురూపముదయో న పరావరత్వం. హరే కృష్ణ ప్రభు. స్వామి, సాధారణ జీవుడి వలె కాక నీవు శత్రుమిత్రులకు అనుకూల ప్రతికూలకు భేదములు చూపవు, ఉచ్చనీచమను భావమే నీ యందు లేదు, అయినను కోరికను అనుసరించి ఫలమునిచ్చుచు ఉచ్చనీచ భేదము చూపని కల్పవృక్షం వలె నీవు మనుజుడు అనర్చిన సేవ అనుసరించి వరమునెత్తు. చదవమంటారా ప్రభు? ఓకే, సో భగవంతుడికి ఎలాంటి పార్షియాలిటీ ఉండదు, ఎవరు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తారు. అందుకనే పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అందరికీ అనుమతిస్తూ ఉంటారు, మనం అందరం అనుకుంటూ ఉంటాం. మరి భగవంతుడు మనల్ని అందరినీ ఆధ్యాత్మికంగా ఉండమని కోరుకుంటున్నారు కదా, భగవద్గీతలోనూ అదే బోధించారు, భక్తులందరూ కూడా అదే చెప్తున్నారు. అయినా సరే మరి మనందరం మరి మన మనకి హత్య చేయాలనుకునే వాడికి హత్య చేయమని ఎలా ప్రేరేపిస్తున్నారు పరమాత్మ రూపంలో ఉన్నటువంటి? సో హత్యలు చేసేవాడు మోసాలు చేసేవాళ్ళు మరి వాళ్ళకి అందరికీ అలాంటి అనుమతి ఎందుకు ఇస్తున్నారు భగవంతుడు అనేటువంటిది మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న. ఇక్కడ భగవంతుడు పరమాత్మ రూపంలో మన యొక్క శరీరంలోనే ఉన్నారు, మన హృదయ స్థానంలోనే ఉన్నారు, ఆత్మతో పాటు ఉండి ఆత్మ కోరుకున్నటువంటి ప్రతి కోరికని తీరుస్తున్నారు. ఎందుకు అంటే మన కోరికలు అంటే ఇప్పుడు పరమాత్మ దేనికి నో అని చెప్పరు, అందుకని పరమాత్మని ఎస్ మ్యాన్ అంటారు.
ఎస్ మ్యాన్ అంటే మీరు ఏదన్నా కోరుకోండి దానికి ఎస్ 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 అని చెప్తారు. అది మన మీద భగవంతుడు మన కోరికలను తీర్చడం అనేటువంటిది చేస్తున్నారు ఈ విధంగా. అంటే మనం కోరుకుంటున్నాము తీరుస్తున్నారు. అదే నువ్వు ఆధ్యాత్మికంగా ఉండాలి అని కోరుకో, భగవంతుడు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. మీ దగ్గరికే గురువుని పంపిస్తారు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడి దగ్గరికి నారదుడు వచ్చాడు, ప్రహ్లాదుడు ఏం వెళ్ళలేదు, గర్భంలో ఉన్నప్పుడే వచ్చాడు. ధ్రువుడి దగ్గరికి నారదుడు వచ్చేసారు, ధ్రువుడేం వెళ్ళలేదు, నారదుడిని వెతుక్కుంటూ నారదుడే వచ్చేసాడు. ఇక ప్రత్యుత్తుల దగ్గరికి శివుడు వచ్చేసాడు, శివుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు మామూలుగా ఆధ్యాత్మికంగా ఉండడం కోసం లేకపోతే అన్వేషణలో వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గరికి గురువు రావడం అనేటువంటిది జరిగింది. అంటే మనకి ధరామి బుద్ధి యోగంతం, ఎవరికైతే మనసులో భగవద్భక్తి చెయ్యాలి అనేటువంటి కోరిక ఉంటుందో అలాంటి వాడికి బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. ఏంటి బుద్ధి యోగం? బుద్ధి యోగం అంటే అక్కడ మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక గురువుని మన దగ్గరికి పంపించడం. అలాంటి గురువుని మన దగ్గరికి పంపిస్తారు భగవంతుడు. భగవంతుడే స్వయంగా చెప్పేశారు భగవద్గీతలో. కాబట్టి మనం అందరం కూడా కృష్ణ భగవానుడు అనుగ్రహాన్ని పొందే విధంగా మనం అందరం కూడా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి కోరికల్ని కోరుకోవాలి. భగవంతుడు మన మీద ఉచ్చ నీచ భేదాలను ఏమి చూపిరు, అందరినీ సమానంగా చూస్తారు. ఎవరికి ఏం కావాలో, ఎవరు దేనికి అర్హులో వాళ్ళకి అది ఇస్తారు. ఓకే, నెక్స్ట్ చదువు. భాష్యం: ఏ యదామాం ప్రపంచంతే తాం సదైవ పజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను శరణ వేడుదురో వారిని ఆ విధంగా నేను అనుగ్రహించును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.11 యందు స్పష్టంగా పలికి ఉన్నారు. జీవేర స్వరూప హాయ కృష్ణేర నిత్యదాస అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లు ప్రతి జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడే. చేసిన సేవను బట్టి జీవుడు కృష్ణానుగ్రహం పడగించును. ఇతడు నాకు సన్నిహితుడు, ఇతడు నాకు నచ్చడు అనేది భేదభావము ఆ దేవదేవుని ఎందుకు గోచరించదు. తనకు శరణదొచ్చుమనియే ఎల్లరికూ అతడు ఉపదేశించును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతునితో జీవుని గల సంబంధము అతని శరణాగతి మరియు అతడు అనుచిన భగవత్ సేవను బట్టి ఉండును. కనుక విశ్వమందలి జీవుల ఉచ్చ నేచ స్థానములు ఆ జీవుల చేతనే ఎంచుకొనబడినవి. జీవుడు తనకు భగవంతుడు ఏదో ఒసగవాలని కోరినచో తన కోరికను అనుసరించి వరమును బడయును. ఉన్నతలోక ప్రాప్తిని కోరినచో వాంఛితమగు ఉన్నత లోకమును బడయును. ధరణిపై సూకరముగా ఉండకోరినచో ఆ కోరిక కూడా తీరగలదు. అనగా జీవుని స్థితి అతని కోరికల చేతులు నిర్ణయించబడును. మన ఉచ్చనీత స్థితులకు భగవంతుడు ఎన్నడను బాధ్యుడు కాడు. ఈ విధముగా భగవద్గీత 9.25 నందు శ్రీకృష్ణ భగవానుడి మరింత స్పష్టంగా ఇట్లు వివరింపబడినది. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాన్ యాంతి భూతేజ్య యాంతి మాజాపి నోపి మాం. కొందరు స్వర్గలోకమును పొందగోరుదురు, కొందరు పితృలోకమును చేరగోరుదురు, మరికొందరు ధరణిపైనే నిలువ వాంఛితురు. కానీ ఎవడైన భగవద్ధామం చేరట ఎందు అభిరుచిని కలిగి ఉన్నచో తత్కార్యమును అతడు సాధించగలడు. భక్తుడు తన కోరికను అనుసరించి భగవత్కరుణచే ఫలమును పొందుతున్నాడు. ఇతడు నాకు అనుకూలుడు, ఇతడు ప్రతికూలుడు అని తలచుతూ మాత్రము భగవంతుడు ఎన్నడూ భేదభావం చూపడు. పైగా అతడు ఎల్లరి కోరికలను తీర్చును. కనుకనే భాగవతము 2.3.18 ఇట్లు ఉపదేశించబడింది. అకామా సర్వ కామోవా మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన విజేతా పురుషం పరం. ఎటువంటి కోరిక లేనప్పటికీ, అనగా భక్తుల స్థితి అటువంటిది, కర్మఫలమును కోరనప్పటికీ లేదా మోక్షవాంచ కలిగినప్పటికీ మనుజుడు కృష్ణ భక్తిగా పరిణమించినట్టి పూర్ణస్వతిథి కొరకు దేవదేవుని అన్ని విధములు అర్చించవలెను. భక్తుడైనను కర్మిష్ఠుడైనను జ్ఞాని అయినను భగవత్ సేవలో పూర్తిగా నెలకొనచో స్వీయ స్థితిని అనుసరించి కోరినదెల్లా పొందగలడు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభు. సో మనం ఏది కోరుకుంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి అలా ఉంటుంది. కానీ మనము భగవంతుడి యొక్క నిత్య దాసులము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవడం వల్ల మనం ఇలాంటి భగవంతుడికి అన్యమైనటువంటి కోరికలను అన్నింటినీ కూడా మనం కోరుకుంటూ ఉన్నాము. కానీ భగవంతుడు మన మీద భేదభావం చూపించకుండా మనం కోరుకుంటున్నటువంటి కోరికలు అన్నింటినీ తీరుస్తున్నారు. మనం పంది జన్మ పొందాలి అనుకుంటే భగవంతుడు పంది శరీరాన్ని ఇస్తున్నారు. మనం ఏ జన్మను పొందాలి అనుకుంటే ఆ శరీరాన్ని ఇస్తున్నారు. మనం ఏ జన్మలో ఉన్నా కానీ ఆ జన్మలో మనం చాలా సుఖాలను అనుభవిస్తున్నాము అను. పంది కూడా తన జన్మలో తను సుఖంగా ఉన్నాను అని అనుకో, చక్కగా మలం తింటూ చక్కగా బురద ఒంట్లో పొరులుకుంటూ నేను చాలా సుఖంగా ఉన్నాను అని అనుకుంటుంది. కానీ అంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ పొందినటువంటి మనకు అర్థమవుతుంది పందికి ఉన్నటువంటి అసౌకర్యం ఏమిటో. అందుకనే ఇంద్రుడు కూడా పందిగా పుట్టినప్పుడు
బ్రహ్మదేవుడు వచ్చి నీ పంది జన్మకి శాపం అయిపోయింది, ఇంక నువ్వు పంది శరీరాన్ని వదిలేసి నువ్వు మళ్ళీ తిరిగి ఇంద్రపదవిని పొందు అంటే, లేదు లేదు నాకు నాకు పంది శరీరంలో చాలా హాయిగా ఉన్నా, నేను నాకు ఒక కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, నాకు చక్కగా ఇక్కడ అంతా కూడా రకరకాల రుచులు దొరుకుతున్నాయి, నేను ఇక్కడ చక్కగా ఇలాంటి బురద గుంటలో పొరులుతున్నాను, నేను నాకు చాలా హాయిగా ఉంది అని అంటుంది. అంటే మనకున్నటువంటి శరీరాన్ని చూసుకొని, మనకున్నటువంటి భౌతిక స్థితిని చూసుకొని మనం హాయిగా ఉన్నాము, మనం సంతోషంగా ఉన్నాము అని అనుకుంటున్నాము. కానీ ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ, ఇంతకంటే ఉత్తమమైనటువంటి స్థితి గురించి మనకి అవగాహన లేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి మనం ఉన్నటువంటి స్థితిని మనం గొప్పగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అనుకుంటున్నాం. కాబట్టి మనం ఇంతకంటే ఉత్తమమైనటువంటి రుచి, ఇంతకంటే ఉత్తమమైనటువంటి స్థాయిని పొందడం కోసం, ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిని పొందడం కోసం, ఇంతకంటే గొప్ప ఆనందాన్ని పొందడం కోసం, మన యొక్క ఆత్మ సంతృప్తి కోసం మనం ఏం చేయాలి అనేటువంటి దాని గురించి మనం ఆలోచించాలి. అలా కాకుండా మనం భౌతికమైనటువంటి కోరికలు కోరుకుంటే, భౌతికమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే ఇలాంటి భౌతిక శరీరాలు ఇంకో కొన్ని వందల వేలు భవిష్యత్తులో తయారైతూ ఉంటాయి. అలాంటి శరీరాలన్నింటినీ మనం పొందొచ్చు. చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, యాంతి దేవవ్రత దేవాన్ పితృణి యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మాధ్యాజినో మహిమా. అంటే మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. దేవతలను పూజిస్తే దేవతాలోకాలకి వెళ్తాం, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకానికి వెళ్తాం, భూతాలను పూజిస్తే భూతాల లోకానికి వెళ్తాం, కానీ నన్ను పూజిస్తే నా దగ్గరకు వస్తావు అనేటువంటి విషయాన్ని కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ గౌరీ మాతాజీ. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే, ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే, కామాభికామా మను యః ప్రపతన్ ప్రసంగాత్, మామాభికామా మను యః ప్రపతంత్ర సంగాత్, ఉత్వాత్మసాత్ సుర సురరక్షిణా భగవత్ గృహీతః, ఉత్వాత్మస్తా సాతు సురక్షిత సురక్షిణా భగవన్ గృహీతః, సో అహం కథం ను విసృజే తవ భృత్య సేవాం, సో అహం కథం ను విసృతే తవ మృత్యు సేవాం. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దేవా, ఒక్కొక్కటిగా విషయ వాంఛలతో సాంగత్యం వలన జన సామాన్యమును అనుసరించుచు నేను సర్పములతో నిండిన అంధకారమున అందకూపమున క్రమముగా పడుతున్న సమయమున నీ నిత్యదాసుడగు నారదముని నన్ను శిష్యునిగా స్వీకరించి దివ్యస్థితిని బడియేటట్లు ఉపదేశించెను. కనుక అతనిని సేవించుటయే నా ప్రథమ కర్తవ్యము. ఆ మహానుభావుని సేవను నేనెట్లు విడవగలను? చాలా బాగా చెప్పారు. ఇక్కడ గురువుకు సేవ చేయాలి అని కోరుకుంటున్నారు. గురువుకు సేవ చేయడం తప్ప నాకు ఇంకా వేరే ఏ కర్తవ్యము లేదు. నాకున్న కర్తవ్యం వల్ల, ప్రథమ కర్తవ్యం వల్ల గురువుకి సేవ చేయటమే. యాక్చువల్గా గురువు అనేటువంటి వాడు మనకి భౌతిక అందకూపంలో చిక్కుకుపోకుండా కాపాడేటువంటి వాడు గురువు. మన భౌతిక కోరికలకి, భౌతికమైనటువంటి సమస్యలకి పరిష్కారాన్ని చూపించేటువంటి వాడు గురువు కాదు. నీ భౌతిక భావనల నుంచి బయటపడేసేవాడు, భౌతిక జీవితం నుంచి బయటపడేసేవాడు, భౌతికంగా కూరుకొని పోకుండా చూడగలిగేటువంటి వాడు నిజమైనటువంటి గురువు. యాక్చువల్గా ప్రహ్లాదుడు తల్లి గర్భంలోకి వచ్చేసారు. తల్లి గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు అందకూపంలో ఇరుక్కుపోయినటువంటి వాడు. ఎందుకంటే భౌతిక జీవితంలోకి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నన్ను భౌతిక జీవితంలో ఇరుక్కుపోకుండా కాపాడడం కోసం నారదుడు వచ్చి నాకు ఆధ్యాత్మిక ఉపదేశాలు చేయడం వల్ల నేను బయటపడ్డాను. కాబట్టి నాకు కలిగినటువంటి ఈ భక్తికి కారణం నారదుడు. అలాంటి నారదుడికి సేవ చేయడం ఏదైతే ఉంటుందో అదే నా ప్రథమ కర్తవ్యం. ఏ విధంగా నేను నారదుడికి సేవ చేయాలో నాకు వివరిస్తావు, ఏ విధంగా నేను నారదుడికి సేవ చేసేటువంటి పరిస్థితి నాకు ఇస్తావు, నువ్వే హెల్ప్ చెయ్యి, నేను ఎట్లు చేయగలను ఆయనకి సేవ అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. చదవండి మాదని భాష్యం. రాబో శ్లోకములలో గాంచనున్నట్లు నృసింహ భగవానుడు ప్రహ్లాదునికి కోరదగిన వరములన్నిటినీ వసగ గోరినప్పటికీ అతడు వాటిని నిరాకరించెను. పైగా నారదముని సేవలో తనని నిలుపమని అతడు భగవంతుని అడిగెను. విశుద్ధ భక్తుని లక్షణమే ఇది. శిష్యుడు మొట్టమొదటి గురుదేవుని సేవింపవలెను, గురువుని విడిచి భగవంతుని సేవించవలెనని అతడెన్నడను కోరరాదు.
ఆ విధముగా తలచుట వైష్ణవ సిద్ధాంతమే కాదు. ఈ విషయమున నరోత్తమదాస ఠాగూరులు ఇట్లు పలికిరి: తాందేర చరణ సేవి భక్త సనే వాస జనమే జనమే హయ ఏయి అభిలాష. నేరుగా భగవంతుని సేవించవలనని ఎవ్వడును ఒవ్విళ్ళోగరాదు. మనుజుడు కృష్ణదాసుని దాసానుదాసుడు అనగా గోపిభర్తు పదకమలయోర్ద సదాసానుదాస కావలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. భగవంతుని చెంతకు చేరడి లేదా ఆశ్రయించడి విధానం అదియే. మొట్టమొదట గురుదేవిని సేవించి ఆయన కరుణ ద్వారా భగవత్ సేవలో నెలకొనవలెను. రూప గోస్వామికి ఉపదేశము కావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు గురుకృష్ణ ప్రసాదే పాయి భక్తిలతా బీజ అని పలికిరి. మనుజుడు భక్తిలతా బీజమును గురు కరుణతోనూ పిదప కృష్ణానుగ్రహముతోనూ పొందగలడు. ఇదే విజయ రహస్యము. మనుజుడు మొదట గురుదేవుని ప్రసన్నము చేయుటకు యత్నించి పిదప శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయుటకు యత్నించవలను. ఈ విషయమున విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు కూడా యస్య ప్రసాద భగవత్ ప్రసాద అని పలికిరి. ఏదో మానసిక కల్పనము ద్వారా భగవంతుని ప్రసన్నము చేయుటకు ఎవ్వరును యత్నించరాదు. మొదట మనుజుడు గురుదేవుని సేవించుటకు సంసిద్ధుడు కావలెను. ఆ కార్యమున అతడు యోగ్యుడైనప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవాస్థితి అప్రయత్నముగానే సిద్ధించగలదు. కనుకనే ప్రహ్లాదుడు నారదుని సేవలో నిలవగోరెను. నేరుగా భగవత్ సేవలో నిలవవలనని అతడెన్నడనూ వాంచింపలేదు. అదియే సరియైన నిర్ణయము. కనుకనే అతడు సో అహం కదంను విసృజే తవ మృత్యు సేవాం, నిన్నిప్పుడు ముఖాముఖి గాంచునట్లుగా నన్ను అనుగ్రహించిన నా గురుదేవుని సేవను నేనిట్లు విడవగలను అని పలికెను. తన గురుదేవుడు నారదముని యొక్క సేవను తాను కొనసాగించునట్లు చేయమని ప్రహ్లాదుడు నృసింహదేవుని ప్రార్థించెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. గురువుకు సంబంధించినటువంటి తత్వం మొత్తం కూడా ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు మనకు తెలియజేయటువంటి జరిగింది. చాలా మందికి కృష్ణుడి మీద ప్రేమ ఉంది, చాలా మందికి కృష్ణుడి మీద భక్తి ఉంది, చాలా మందికి కృష్ణుని దేవాది దేవుడు అని తెలుసు, చాలా మంది కృష్ణుని పొందాలి అనుకుంటారు. కానీ కృష్ణుని ఎలా పొందాలి అనేటువంటి రహస్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. కృష్ణుని పొందేటువంటి రహస్యం ఏమిటి అంటే గురుదేవుడి యొక్క సేవ. గురువుకి సేవ చేస్తే కృష్ణుని పొందుతారు. అలా కాకుండా కృష్ణుని పొందాలి అనేటువంటి కోరికతోటి నాకు ఏ గురువు అవసరం లేదు, నేను డైరెక్ట్గా కృష్ణుడికే సేవ చేసేస్తాను, నేను డైరెక్ట్గా కృష్ణుడికే అర్చన చేసేస్తాను, నేను డైరెక్ట్గా కృష్ణుడి యొక్క ప్రసన్నత కోసం నేను ప్రయత్నం చేస్తాను అంటే మాత్రం కృష్ణుడు ఎప్పటికీ ప్రసన్నం కాదు. అలాంటి వాళ్ళకి కృష్ణుడు దొరకడు. కాబట్టి ముందు గురువును ఆశ్రయించాలి, గురువును పొందాలి, గురువుకి సేవ చేయాలి. ఎప్పుడైతే మనం గురువుకి సేవ చేస్తామో అప్పుడు కృష్ణ సేవతో సమానమవుతుంది. ప్రహ్లాదుడు చూడండి, భగవంతుడు ముఖాముఖి చూసేటువంటి ఒక అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినటువంటి వాళ్ళు ఎవరు? గురుదేవుడు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుణ్ణి సాక్షాత్తు భగవంతుణ్ణి డైరెక్ట్ గా చూస్తూ కూడా నీకు సేవ కాదు నేను చేయాల్సింది, నాకు నిన్ను ఇలా చూపించినటువంటి గురువుకి సేవ చేయాలి నేను, అలాంటి గురువుని నేను ఎలా సంతృప్తిపరచాలి, అలాంటి గురువుకి నేను ఏం సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని, ఎలా సేవ చేసి ఆయన సంతృప్తిపరచాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు. అందుకనే వైష్ణవ ఫిలాసఫీ అంటే ఇది, వైష్ణవ తత్వం అంటే ఇది. ఒక వైష్ణవుడు ఒక దాసుడికి దాసుడుగా ఉంటారు. భగవంతుడి యొక్క దాసుడు గురువు. అలాంటి దాసుడికి మనము దాసులుగా ఉంటే భగవంతుడికి మనం దాసులమైనట్టు. ఇది వైష్ణవ ఫిలాసఫీ. ఏ వైష్ణవ సిద్ధాంతమైనా ఇదే చెప్తుంది. ఒకవేళ మనము ఇలా కాకుండా నేను వైష్ణవుణ్ణి అని చెప్పుకుంటే మనము వైష్ణవ తత్వాన్నే అర్థం చేసుకునేటువంటి వాళ్ళం. సో వైష్ణవ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మనము నిజంగా వైష్ణవులుగా అయ్యేటువంటి అవకాశమే లేదు. పేరుకు మాత్రం తిలక్ పెట్టుకుంటాము, పేరుకు మాత్రం కంటిమాల వేసుకుంటాము, పేరుకు మాత్రం నామ జపం చేస్తాము, కానీ మనకు తత్వం తెలియదు, మనకి కృష్ణుణ్ణి ఎలా పొందాలి అనేటువంటి విషయం తెలియదు, రహస్యం తెలియదు. ఈ రహస్యాన్ని మనం మర్చిపోతే, ఈ రహస్యం ఒకటి మనకి శాస్త్రాల్లో భాగవతంలో భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పేశారు. అంటే నువ్వు గురువుని సేవించు, వినయంగా ప్రశ్నలు వేయి, గురువు యొక్క ప్రసన్నత కోసం పనిచేయి, అప్పుడు నువ్వు కృష్ణ భక్తిని పొందుతావు. అందుకనే మనకి ఇక్కడ చెప్తున్నా చూడండి, చైతన్య మహాప్రభు గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. గురువు కృష్ణ యొక్క ప్రసాదే అంటే కరుణ. కరుణ లేకుండగా మనము భక్తి లతా బీజ అంటే మనలో భక్తి అనేటువంటి బీజం పడదు. అలా పడకుండా మనం ఎప్పటికీ కూడా కృష్ణ అనుగ్రహంని పొందలేము. కాబట్టి గురువుని
పొందడము అనేటువంటి విశ్వాన్ చక్రవర్తి రాసినటువంటి గురువు అష్టకంలో కూడా ఎస్య ప్రసాద భగవత్ ప్రసాదే అంటే గురువుని పూజిస్తే భగవంతుని పూజించినట్లే, గురువుకి ఆఫర్ చేస్తే భగవంతుడికి ఆఫర్ చేసినట్లే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకనే మనందరం కూడా కృష్ణుని దర్శనం చేసుకోవాలి, కృష్ణుని పూజించాలి, కృష్ణుని కీర్తించాలి, కృష్ణుడికి అది చెయ్యాలి, కృష్ణుడికి ఇది చెయ్యాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా గురువు ఇక్కడే ఉన్నారు. అలాంటి గురువుని పక్కన పెట్టి కృష్ణ 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 అని కృష్ణుడు వెనక పడితే మనకి కృష్ణుడి దగ్గరికి వస్తాడా? రావడు. గురువుని పూజ కృష్ణ దర్శనం చేసుకోవాలి అంటే గురువు దర్శనం చేసుకోండి. అందుకనే మనకి 2 రోజులుగా మనకి క్లాసులు ఎందుకు చెప్పుకోలేదంటే స్వయంగా మన గురువులు ఇక్కడే ఉన్నారు, బెంగళూరులోనే ఉన్నారు. అలాంటి గురువుకి కనీసం దర్శనం కూడా చేసుకునే అంత సమయం కూడా మనం ఇవ్వకుండానే మనం కృష్ణ సేవ చేసేద్దాము అని అనుకుంటే మనకు అలాంటి కృష్ణ సేవ దొరకదు. గురువుకి సేవ చేయాలి. సో సాధ్యమైనంత వరకు గురువుకి ఏ సేవ చేయడానికి అవకాశం దొరికితే ఆ సేవ చేయడానికి మనం ఎప్పటికీ కూడా వెనకాడకూడదు. ఓకే, అందరికీ వాపు సేవ చేసేటువంటి అవకాశం రాదు. 2 రకాలుగా సేవలు ఉంటాయి, వాపు సేవ, వాణి సేవ. వాపు సేవ అంటే స్వయంగా గురువుకి దగ్గరగా ఉండి గురువుకి సేవ చేయటం, ఆయన బట్టలు ఇస్త్రీ పెట్టడం, ఆయనకి ఏ ఏర్పాట్లు కావాలంటే ఆ ఏర్పాట్లు చేయటం, ఆయన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళడం, ఆయనకి ఎలాంటి సౌకర్యాలు కావాలంటే అలాంటి సౌకర్యాలు చేయడం, శారీరకంగా ఆయనకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని కలిగించడం అనేటువంటిది వాపు సేవ. ఈ వాపు సేవ అందరికీ దొరకదు. ఎంతో అదృష్టం ఉండాలి, జన్మ జన్మల నుంచి అదృష్టం పొందినటువంటి అదృష్టంతో ఇప్పుడు మనకి గురువు దొరకాల, ఆ గురువుకి వాపు సేవ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు, వచ్చినా కానీ ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే అలాంటి దానికి ఒక బ్రహ్మచారో లేకపోతే ఒక సన్యాసో చేయగలుగుతారు. గృహస్థ జీవనంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు మన మన యొక్క కుటుంబాన్ని వదిలేసి, మన కుటుంబ బాధ్యతలను వదిలేసి మనం వెళ్ళి నేను వాపు సేవ చేయాలి అని చెప్పేసి నా ఉద్యోగాన్ని నా ఫ్యామిలీని వదిలేసి నేను గురువు దగ్గరికి వెళ్ళి అక్కడనే సెటిల్ అయిపోయి గురువుకి సేవ చేసుకుంటూ ఉండలేను నేను. ఎందుకంటే అందరికీ బాధ్యతలు ఉన్నాయి, మనందరికీ బాధ్యతలు ఉన్నాయి, మనం అందరం అలాంటివి చేయలేము. అలాంటి వాళ్ళకి వాపు సేవ కాకుండా వాణి సేవ చేయాలి. వాణి సేవ అంటే గురువు యొక్క వాక్యం ఏదైతే ఉందో, గురువు మాట ఏదైతే ఉందో దానిని మనం ప్రచారం చేయగలగాలి. అంటే మనం అందరం కూడా మనకి తోచిన విధంగా భగవద్గీతని భాగవతాన్ని మనకు తోచిన విధంగా అంటే శాస్త్రంలో చెప్పబడిన విధంగా ప్రభుపాద పుస్తకాల్లో రాసిన విధంగా మనకి ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞాన పరిధికి తగ్గట్టు మనకి ఒకవేళ ఏదైనా ప్రశ్నకి సమాధానం దొరకకపోతే మనకి తెలియదు అని చెప్పి దాన్ని తెలుసుకొని చెప్తా అని చెప్పి మనము ఎక్కడ తత్వం గురించి తప్పుగా మాట్లాడకుండా మనం కూడా మన సామర్థ్యం కొలది మనం ప్రచారం చేయాలి. ఇది కూడా గురువు యొక్క సేవే, దీన్ని వాణి సేవ అంటారు. ఎవరైతే వాణి సేవ చేస్తారో వాళ్ళు కూడా వాపు సేవ చేసిన వాళ్ళతోటే సమానం. కాబట్టి గురువు అందరూ వచ్చి వాపు సేవ చేయాలని కోరుకోరు, ఎవరో కొంతమంది చాలు వాపు సేవ చేయడానికి, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వాపు వాణి సేవ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మనం అందరం కూడా మన శక్తి సామర్థ్యాల కొలది మనం ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో అంతమందికి కూడా మనం భాగవతాన్ని అందించడం, కృష్ణని అందించడం, మన గురువుకి అందించడం, ముందు మన గురువుకి కనెక్ట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలా చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుకి సేవ చేసినటువంటి వాళ్ళే. అందుకనే మనం మన జయప్రకాశ స్వామి మహారాజుని కలిసినప్పుడు మనం ఎంతమందికి మనం ప్రీచింగ్ చేస్తున్నాము, ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎంతమంది ఏ శిక్షా లెవెల్ తీసుకున్నారు, ఎంతమంది ప్రభుపాదాశ్రయాకు వచ్చారు, ప్రభుపాదాశ్రయ వచ్చిన వాళ్ళలో కమిట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు జపం ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాం మేము. ఒక 5 నిమిషాలే టైం దొరికింది, ఈ 5 నిమిషాల్లోనే ఇవన్నీ చెప్పేశాం మేము. అంటే గురువుకి మనం చెప్తున్నాం, మేము మీ సేవ చేస్తున్నాము, ఇంకా నాకేమైనా సేవ ఇస్తే ఇవ్వండి, మీ సేవ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని. మన సాధ్యమైనంత వరకు మనం ఎంతగా సేవ చేయాలో అంత సేవ చేయాలి. గురువు చాలా ప్రసన్నమవుతారు ఇలాంటి విషయాలతో, చాలా హ్యాపీ అయ్యారు, ఆశీర్వదించారు, మీ అందరినీ ఆశీర్వదించారు. అలా గురువుకి కృప పొందడము, గురువుకి సేవ చేయటం అనేటువంటిది మనల్ని కృష్ణ భక్తి వరకు తీసుకెళ్తుంది, కృష్ణుడి వరకు తీసుకెళ్తుంది, కృష్ణుడి దర్శనం వరకు తీసుకెళ్తుంది. ఇది మనం చేయాల్సినటువంటిది. అంతేకాని నేను ముఖాముఖి చూడాలి భగవంతుణ్ణి అనేటువంటి లక్ష్యంతో మనం చేసేటువంటి భక్తి మనం ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ముఖాముఖి చూసేటువంటి అవకాశాన్ని కల్పించదు. ఎందుకు అంటే ప్రత్యక్షంగా గురువు మన కళ్ళ ముందు ఉంటే గురువును చూడడానికి మనం మనసు ఒప్పకుండగా, గురువుని చూడాలి అనేటువంటి ఆలోచన లేకుండా నేను మాత్రం భౌతికంగా నేను రోజు ఆఫీస్కి వెళ్తాను, ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్తాను, రోజు నేను ఇంట్లో కూర్చుంటాను, ఈ రోజు కూడా ఇంట్లో కూర్చుంటాను, నేను అంత దూరం ప్రయాణం చేసి గురువు దగ్గరికి వెళ్ళలేను, వస్తే వచ్చారులే, ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతారులే అనుకుంటే మనం గురువు సేవ చేసినట్లు కాదు. గురువుని దర్శనం చేసుకోవడానికైనా మనం వెళ్ళాలి, గురువుని ప్రత్యక్షంగా గురువు
సజీవంగా మన ముందు ఉన్నప్పుడు కూడా మనం గురువుని దర్శనం చేసుకోకపోతే ఇక మనము కృష్ణ దర్శనం అనేటువంటిది సాధ్యం అయ్యేటువంటి పని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ శ్లోకంతో ఆపుదాం, మిగిలింది రేపు చూద్దాం. 28 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం, 29 నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. పంచకల్పతరూపేశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ.